తెలుగు ఇండస్ట్రీ చూపు మొత్తం ఇప్పుడు పుష్ప సినిమా పైనే ఉంది మొన్నటికి మొన్న బాలయ్య అఖండ సినిమా సంచలన విజయం సాధించింది ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది డిసెంబర్ పదిహేడున ఈ సినిమా విడుదల కానుంది దాంతో ప్రమోషన్ కూడా జోరుగానే జరుగుతుంది ఈ క్రమంలోనే పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిపారు దీనికి సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ మినహా అంతా హాజరయ్యారు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తిరగక్కబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ తన స్పీచ్తో ఆకట్టుకున్నాడు ఇంత పెద్ద ఈవెంట్ హోస్ట్ చేసిన దానికి దర్శకుడు సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ రాలేకపోయారు ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్లడంతో వీరిద్దరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్కిప్ చేయాల్సి వచ్చింది అయినప్పటికీ వారి లేని లోడును కొరటాల రాజమౌళి తీర్చేశారని చెప్పుకోవచ్చు కానీ ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది అలానే సినిమాలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది రీసెంట్ గా సమంత నటించిన ఐటెం నెంబర్ ఊ అంటావా మావా మావా లిరికల్ సాంగ్ విడుదల చేశారు డిఫరెంట్ ట్యూన్ తో సాగిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది ముఖ్యంగా సమంత మాస్ అవతారం పాటకి హైలైట్ గా నిలిచింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంలోని సమంత పాటపై అనుకోని వివాదం చెలరేగేలా కనిపిస్తుంది రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సమంత స్పెషల్ సాంగ్ చేసింది ఈమె లో తొలిసారి ఐటెం సాంగ్ ఇదే ఊ అంటావా అంటావా మావా అంటూ సాగే ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూ ఉన్నాయి మరి ఈ పాటకి పైగా సమంత కూడా బాగా రెచ్చిపోయి డాన్స్ చేసేసింది బన్నీ వల్లో కూర్చొని సమంత వేసే స్టెప్ ని ఫ్యాన్స్ బాగా ఫిదా అయిపోయారు ఇలా సినిమాకి భారీ హైప్ తీసుకొస్తున్న ఈ పాటపై కేసు నమోదైనట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి చెందిన పురుష సంఘం ఒకటి ఈ పాటను బ్యాన్ చేయాలంటూ కంప్లైంట్ చేసింది ఫోటోలో లిరిక్స్ కి చాలా అభ్యంతకరంగా ఉన్నాయని మగాలను తక్కువ చేస్తూ రాశారని సదరు సంఘం పిటిషన్లో పేర్కొంది మగాల బుద్ధి వంకర బుద్ధి అని వాళ్ళు కేవలం సెక్స్ గురించే ఆలోచిస్తారన్నట్లుగా లిరిక్స్ ఉన్నాయని మండిపడుతున్నారు పాటలోని సాహిత్యం విజువల్స్ పురుషులను కామాందులుగా చూపించే ప్రయత్నం చేశారని వాళ్లు ఆరోపించినట్లు కూడా తెలుస్తుంది అందుకే ఈ పాటపై దావా వేయబడింది మరి ఈ పాటను వెంటనే నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ కోర్టులో పురుషుల సంఘం డిమాండ్ చేయగా కోర్టు ఇంకా కేసు పరిష్కారం కాలేదనమాట మరి ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు మరి ఈ పాటని బ్యాన్ చేయాలనుకుంటున్నారా లేక ఇదే విధంగా సినిమాలో ఉంచాలనుకుంటున్నారనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ పైన ఆల్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్